హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో బగారా రైస్ అండి. చాలా ఈజీ రెసిపీ, మా మమ్మీ చేశారు, చాలా బాగా చేస్తారనమాట. ఎలా తయారు చేశారో ఇప్పుడు చూసేయండి. ముందుగా దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, టమాటా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ తీసి పెట్టుకోవాలి. 1 కేజీ రైస్ అండి, దాంట్లోకి ముందే కడిగి పెట్టుకోవాలి. 6 to 7 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక క్యారెట్స్, టమాటా ఇప్పుడు వేయకూడదు, పచ్చిమిర్చి, ఆలు వేసేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా పసుపు వేసుకుంటే మనకు బగారా రైస్ మంచి కలర్ వస్తుందండి. ఫుడ్ కలర్స్ ఏం అవసరం లేదు. ఇంకా చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఈ పీసెస్కి పడుతుందన్నమాట. ఇప్పుడు టమాటా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా వేశాక మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలండి. చూడండి, టమాటా కూడా మగ్గింది కదా. ఇప్పుడు రైస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నామంటే 10 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకు రైస్ కరెక్ట్గా కుక్ అవుతుందండి. ఈజీగా ఎవరైనా సరే, బిగినర్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. సాల్ట్ ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు సరిపోయిందో లేదో అని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంగిపోయింది కదా. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు బగారా రైస్ రెడీ అయిపోయిందండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. చూడండి, రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీటిలోకి చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చాలా బాగుంటాయి. మేమైతే, మా మమ్మీ అయితే ఈరోజు చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేశారు. అండ్ అలాగే పాయసం కూడా చేశారండి, సేమియా పాయసం. బగారా రైస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా నా ఛానల్ అప్లోడ్ చేశానండి, ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి చూడండి. అండ్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.